हाय फ्रेंड्स, ट्रेडिंग फैक्ट्स यूट्यूब चैनल को स्वागत। ई सारी फेक ट्रेनर्स नम्मिनटुवंटि रोजी बोलता पड़ी एलागो चुद्दाम। जाक बागा गड्डं पेंचुकोनि पिच्चिवाडिला उंडि मंदुकु बान्स अय्याडु। जाक फ्रेंड नाजी इदंता गमनिस्तुन्नाडु। जाक गत 6 नेलल नुंडि इदे परिस्थिति, तन रोजीनि मर्चिपोलेकुंडा उन्नाडु। ओक रोजु नाजी जाक तो, अरे जाक एंतकालमनि ఇలా రోజీ గురించి ఆలోచిస్తూ భవిష్యత్తును నాశనం చేసుకుంటావు? నీవు కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. మనం గోవా వెళ్ళి కొన్ని రోజులు అక్కడే ప్రశాంతంగా ఉందాం. అప్పుడన్నా నీ మనసు కొంత కుదుటపడుతుంది, భవిష్యత్తుపై కాన్సన్ట్రేషన్ చేయగలవు అని ఎలాగైనా జాక్ను ఒప్పించి ఇద్దరు గోవా చేరారు. ఆ రోజు ప్రశాంతంగా హోటల్ రూమ్లోనే గడిపి తెల్లవారి సాయంత్రం సముద్రం ఒడ్డున నడుచుకుంటూ ఆకలిగా ఉంది. దూరంగా ఎవరో ఒక లేడీ ఏవో అమ్ముతున్నారు. తెలుగు ఆవిడలాగా ఉన్నది, వెళ్ళి ఏదైనా టిఫిన్ చేద్దామని ఇద్దరు ముందుకు కదులుతున్నారు. ఇంతలో ఆవిడ, చిలుగారులు చిలుగారులు, 10 కి 2 10 కి 2 ఉప్పు చేపలు ఉప్పు చేపలు అని అరుస్తుంది. ఈ మాటలు విన్న జాక్ అండ్ నాజీ ఇద్దరు ఒకరి మొహం ఒకరు హఠాత్తుగా చూసుకున్నారు. ఏమిటి ఈ గొంతు, ఏదో రుజీదిగా ఉంది, ఎవరా అని తీర్పారు చూశారు. అందులోనూ సాయంత్రం వేళ తనేమన్నా చున్నీ కప్పుకొని ఉండటంతో అర్థం కాలేదు. సరే, నన్ను దగ్గరికి వెళ్ళి చూసేసరికి చిల్లుగారులు ఉప్పు చేపలు అమ్ముతుంది ఖచ్చితంగా రోజీని. ఇది చూసిన జాక్ నోటి మాట రాలేదు, హతాశుడై క్రింద పడిపోయాడు. కానీ ఉన్న నాజీ రోజీతో, రోజీ ఏంటి పరిస్థితి, హ్యాపీగా బ్యూటీ పార్లర్లో పనిచేస్తూ ఎంతో ఆనందంగా జీవించేదానివి, నీవు జాక్ ఈ నెలలోనే వివాహం చేసుకోవాలనుకున్నారు, బట్ ఇంతలోనే ఇదంతా ఏంటి, ఈ చిల్లుగారులు అమ్ముకోవడం ఏమిటి, అసలు ఈ ఉప్పు చేపల పరిస్థితి ఏంటి, అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి అని గట్టిగా నిలదీశాడు. దీంతో జాక్ పరిస్థితిని చూసి ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకొని ఇద్దరికీ 2 2 చిల్లుగారులు నంచుకోవడానికి 2 ఉప్పు చేపలు ముక్కలు పెట్టి ఇక చెప్పడం మొదలుపెట్టింది. హాయిగా దేవయాని బ్యూటీ పార్లర్లో పనిచేసేటప్పుడు నాకు 20,000 రూపాయల శాలరీ పైన టిప్స్ కూడా వచ్చాయి. ఒకరోజు ఉదయం ఇద్దరు కస్టమర్స్ ఫేషియల్ చేసుకుంటూ, ఎవరో ప్యాకేజీ బాబాయ్ అంట, స్టాక్ మార్కెట్ను ఆడుకుంటాడంట, రోజు 1,000కు 1,000 సంపాదిస్తున్నాడు, ఇద్దరం అతని ప్యాకేజీ ఫాలో అవుదాం, కనీసం నెలకు 5 లక్షలైనా సంపాదించవచ్చు అని అనుకుంటున్నారు. దీంతో ఎంతకాలమని వేలలో సంపాదిద్దాం, త్వరలోనే జాక్ను కూడా పెళ్లి చేసుకోపోతున్నాను, కాబట్టి జాకుకి సరైన సంపాదన లేదు, సో ప్యాకేజ్ బాబాయ్ని ఫాలో అవుదామని అతని అడ్రస్ను ఆ ఇద్దరు కస్టమర్స్ని అడిగి తెలుసుకున్నాను. ఇక ఆలస్యం చేయకుండా తర్వాత రోజు ఉదయమే ప్యాకేజ్ బాబాయ్ని కలిశాను. నిజంగా ఆయనతో మాట్లాడిన తర్వాత ఇక తొందరలోనే కారు బంగ్లా కొనుక్కున్నట్టు, జాక్ నేను మ్యారేజ్ తర్వాత హనీమూన్కు ప్యారిస్ వెళ్ళినట్టు అనిపించింది. ఇక సరేనని నేను దాచుకున్న డబ్బు మొత్తం 5 లక్షలు డిమాట్ అకౌంట్లో వేసి నా స్టాక్ మార్కెట్ ప్రయాణాన్ని మొదలుపెట్టాను. కానీ నేను నమ్మింది ఫేక్ ట్రైనర్స్ని కదా, వాళ్ళ డబ్బులు వాళ్ళకు వచ్చిన తర్వాత నన్ను పట్టించుకోవడమే మానేశారు. నేను ఆ స్టాక్ మార్కెట్లో పేకల్లోతో కూరుకుపోయాను. మెల్లగా నేను దాచుకున్న డబ్బంతా హారతి కర్పూరంలో స్టాక్ మార్కెట్లో వెళ్ళిపోయింది. కానీ నాకు ఫేక్ ట్రైనర్స్ ఈ విధంగా స్టాక్ మార్కెట్ను అలవాటు చేశారు. నా మానసిక పరిస్థితి బాగోకపోవడంతో నన్ను జాబ్ నుండి తీసివేశారు. ఇక నేను జాక్ను పెళ్లి చేసుకోలేను, ఎలాగోలా బ్రతకాలి అని గోవా వచ్చేసాను. గోవా అయితే వచ్చాను, కానీ ఎలా సంపాదించాలో అర్థం కాలేదు. ఇక్కడ మన తెలుగు ఆవిడ సలహాతో చిల్లుగారులు ఎండు చేపలు అమ్ముకుంటున్నాను. మన స్వయం కృషి లేకుండా ఫేక్ ట్రైనర్స్ను నమ్మి ప్యాకేజీలను నమ్ముకుంటే ఇలా మన జీవితం మిగిలిపోతుంది అని అర్థమైంది అంటూ కుమిలి కుమిలి ఏడ్చింది. దీంతో జాక్ ఒక్కసారిగా, రోజీ ఈ జాక్ లేడనుకున్నావా, నీకోసమే నేను జీవిస్తుంది, మనం పెళ్లి చేసుకుందాం. ఈ ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ వల్ల చాలా మంది జీవితాలు చిన్న భిన్నమైపోయాయి. ఏదైనా మన కాళ్ళ మీద మనం నిలబడాలి. అంతగా కాకపోతే అదుగో ఆ చెట్టు క్రింద నేను కూడా చిల్లుగారులు ఎండు చేపలు అమ్ముకుంటాను, ఇద్దరం మన ఆదాయంతో హాయిగా జీవించేయవచ్చు. అలా జాక్ అండ్ రోజీ కలిసిపోయారు. సో స్టాక్ మార్కెట్లో ఇతరులపై ఆధారపడకండి, మీ స్వయం కృషిని నమ్మండి, ఖచ్చితంగా షేర్ మార్కెట్లో విజయం సాధించగలుగుతారు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.